morning everyone. My name is Mahesh Kumar. I am working as a post assistant in post department. Now the question is, this question is from CGL 2022. Okay. Question is from the topic time and work. So listen here. P and Q can complete a project in 15 and 10 days respectively. P and Q can complete a project in 15 days and 10 days respectively. They started doing work together, but after 2 days, Q had to leave and P alone can complete the remaining work. So, in how many days was whole work completed? So, చూడండి ఈ క్వశ్చన్ చూస్తే మనము చాలా పెద్దగా ఉంది, మనకి ఏం అర్థం అవ్వట్లేదు. సో మనం దీన్ని ఎగ్జామ్ పర్పస్ లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఉండే టైము చాలా తక్కువ టైం. నువ్వు సీజిఎల్ క్వాలిఫై కావాలన్నా సిహెచ్ఎస్ఎల్ క్వాలిఫై కావాలన్నా నువ్వు తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్ చేయాలి. తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్ చేయాలంటే మీనింగ్ ఏంటి? సో క్వశ్చన్ చదవగానే మనకు వితిన్ 10 to 20 seconds లోపు ఆన్సర్ చేయగలిగేటట్టు మనం రెడీ కావాలి. సో ఈ క్వశ్చన్ని మనము 10 to 20 seconds లోపు ఎలా చేస్తాం? సో చూడండి, వాడు క్వశ్చన్లో ఏమైతే ఇచ్చాడో అదే రాద్దాం మనం ఫస్ట్. చూడండి, P అండ్ Q కెన్ కంప్లీట్ ఏ ప్రాజెక్ట్ ఇన్ 15 days అండ్ 10 days రెస్పెక్టివ్లీ. అంటే P యొక్క పని ఎంత? P 15 డేస్లో చేస్తాడు, Q అదే పని 2 రోజులు చేస్తాడు, 10 డేస్లో చేస్తాడు. వాడు ఇచ్చింది రాస్తున్నాడు. అండ్ దే స్టార్టెడ్ డూయింగ్ వర్క్ టుగెదర్, ఇద్దరు కలిసి, ఇద్దరు పి ఇద్దరు క్యూ ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేసిరంట? 2 రోజులు పనిచేసారు. 2 రోజులు పనిచేస్తే రిమైనింగ్ వర్క్ ఉంటుంది కదా, రిమైనింగ్ వర్క్ పి ఒకటే చేసిండు. సో పి ఎన్ని రోజుల్లో ఆ వర్క్ చేసిండు? చేస్తే మొత్తం పని కంప్లీట్ కావడానికి ఎంత టైం పట్టింది అని క్వశ్చన్. సో చూడండి, ఈ రెండింటి నుంచి మనం ఏం చేస్తాం? యాక్చువల్గా 15 10 అంటే వీటి యొక్క ఎన్సిఎం తీస్తే నీకు ఎన్సిఎం 30 అవుతుంది. అవునా? ఎట్లా తీయాలి ఇది? 5 2s 5 3s పెద్ద నెంబర్తో చిన్న నెంబర్ మల్టిప్లై చేస్తాం, అంటే 30 15 2s 30. సో 30 అనేది ఎన్సిఎం అయింది. అంటే మొత్తం పనిని 30 యూనిట్లుగా, మొత్తం పనిని మనం 30 యూనిట్లుగా కన్వర్ట్ చేస్తే, సో 15 పనులు చేయడానికి మనకి ఎన్ని రోజులు పడుతుంది? 2 డేస్ పడుతుంది. రోజుకు 2 యూనిట్లు చేస్తేనే 15 రోజుల్లో 30 యూనిట్ల పని అవుతుంది. సో ఇక్కడ 10 అంటే ఇక్కడ రోజుకు 3 యూనిట్లు చేస్తే, క్యూ రోజుకు 3 యూనిట్లు చేస్తే 30 యూనిట్లు కంప్లీట్ అవ్వడానికి 10 రోజులు పడుతుంది. సో ఇద్దరు కలిసి 2 రోజులు చేసారు. సో ఇద్దరు కలిసి 2 రోజులు చేసారు కాబట్టి ఇద్దరు కలిసి 1 రోజులు ఎన్ని యూనిట్ల పని చేస్తారు? 5 యూనిట్ల పని చేస్తారు. సో 5 యూనిట్ల పని 1 రోజులో చేస్తే, ఇద్దరు కలిసి 2 రోజులు పని చేసారు కదా. సో 2 రోజులు పని చేస్తే ఎంత తింటుంది? ఎన్ని యూనిట్ల పని చేశారు? 10 యూనిట్ల పని చేశారు ఇద్దరు కలిసి. పి అండ్ క్యూ ఇద్దరు కలిసి 10 యూనిట్ల పని కంప్లీట్ చేశారు. మొత్తం పని ఎంత? 30 యూనిట్లు. ఇద్దరు కలిసి ఎంత? 10 యూనిట్లు చేశారు. సో మిగిలిన పని ఎంత? సో 30 యూనిట్లలో 10 యూనిట్లు అయిపోయింది. అంటే మిగిలిన పని ఎంత? 20 యూనిట్ల పని ఉంది. 20 యూనిట్ల పని మిగిలింది. సో 20 యూనిట్ల పని అంటే పి ఒకడే ఎన్ని రోజుల్లో చేస్తాడు అని అనుకోవాలి. సో పి ఒక రోజులో ఎన్ని యూనిట్లు చేస్తాడు? 2 యూనిట్లు చేస్తాడు. పి ఒకడే 2 యూనిట్ల పని 1 రోజులో చేస్తాడు. సో అప్పుడు 2 యూనిట్ల పని 1 రోజులో చేస్తే 20 యూనిట్లు కంప్లీట్ కావడానికి ఎంత టైం పడుతుంది? 20 యూనిట్లు కంప్లీట్ కావడానికి 10 రోజులు పడుతుంది. 10 రోజులు పడుతుంది. 10 డేస్. ఓకేనా? 10 రోజులు పడుతుంది. అంటే పి ఏమో 10 రోజులు చేస్తారు, ఇద్దరు కలిసి 2 రోజులు పని చేసి, అంటే మొత్తం పని కావడానికి ఎంత? 12 రోజులు అనేది ఆన్సర్. సో ఆన్సర్ ఎంత? 12. సో వితిన్ 10 సెకండ్స్ లోపు మనం ఆన్సర్ చేయొచ్చు. ఇలాంటి ట్రిక్స్ కోసం మీరు నా ఛానల్ ఫాలో అవ్వండి. ఈ కాన్సెప్ట్ కనుక మీకు నచ్చితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.